వైకుంఠపాళి. వైకుంఠపాళి తెలుగువారికి ప్రత్యేకమైన ఆట. వైకుంఠపాళి పటాన్ని పరమపద సోపానపటమని కూడా వ్యవహరిస్తారు. వైకుంఠపాళి పటంలో 132 గళ్ళుంటాయి. ఈ గళ్ళు రకరకాలైన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. ఈ గళ్లకు దిగువన పాములు, ఏనుగులు ఉంటాయి. అది పాతాళమని, ఆ ఏనుగులు అష్టదిగ్గజాలని, పైనున్న భూమిని ఆ 8 ఏనుగులు మోస్తున్నాయని హిందువుల విశ్వాసం. ఈ ఆట పేరు వైకుంఠపాళి. కాని ఎక్కువ మంది పాముల పటం అని అంటుంటారు వాడుక భాషగా. ఈ ఆటను ఎందరైనా ఎవరైనా ఆడుకోవచ్చును. ఈ ఆట ఆడేవారు ఒక్కొక్కరు ఒక్కో రకం ఆటకాయలను ఏర్పరచుకోవాలి. ఆట ప్రారంభించడానికి ముందు ఆట ఆడేవారందరూ వైకుంఠపాళి పటమునకు ఎదురుగా కూర్చుని 4 పందిపు గవ్వలతో పందెం వేస్తూ ఆడతారు. అష్టాచమ్మ ఆట ఆడే విధంగానే కన్ను, 2, 3 అష్టాచమ్మ అనే పదాలు ఈ ఆటలో చలామణిలో ఉన్నాయి. అందులో వలె ఈ ఆటలో కూడా పై పందెం వేస్తారు. ఉదాహరణకు 11 గడిలో ఉన్న నిచ్చెన దగ్గరకు ఆటకాయ వచ్చినప్పుడు ఆ నిచ్చెన సాయంతో 28 గడిని చేరుకుంటుంది. వైకుంఠపాళి పటంలో 16, 19, 30, 41, 42, 63, 65, 74, 79, 87 సంఖ్యల గల గళ్లల్లో నిచ్చెనలు ఉంటాయి. ఏ పందానికైనా ఆటకాయ ఆయా గళ్లలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న నిచ్చెన సాయంతో పైగడికి చేరుకోవచ్చు. ఉదాహరణకు 63వ ధాతృత్వం గడిలో ఉన్న నిచ్చెన దగ్గరకు ఆటకాయ వచ్చినప్పుడు ఆ నిచ్చెన సాయంతో 83వ గడైన యశస్సు చేరుకుంటుంది. అలా చేరుకోవడాన్ని నిచ్చెనెక్కడం అంటారు. పుణ్యం చేసిన వారికి పుణ్యం దక్కి నిచ్చెనెక్కడం జరిగిందంటారు. అప్పుడు పై పందెం వేసుకునే అవకాశం ఇస్తారు. పై పందెం వల్ల మళ్లీ నిచ్చెనెక్కినట్లయితే మళ్లీ మరో పై పందెం వేసుకోవచ్చు. ఇలా ఆట కొనసాగుతూ ఉంటుంది. ఈ పటంలో నిచ్చెనలు ఉన్నట్లుగానే అక్కడక్కడా పాములు కూడా ఉన్నాయి. ఆటకాయ నిచ్చెన పాదం దగ్గరికి వచ్చినప్పుడు పైకి వెళ్లినట్లే పాము తల దగ్గరికి ఆటకాయ వచ్చినప్పుడు పాము కరిచి ఆటకాయ పాము తోక చివరి వరకు కిందకి దిగిపోతుంది. అంటే ఉదాహరణకు 26వ గడిలో ఉన్న పాము కరిచినప్పుడు దాని తోక ఉన్న 3వ గడికి వచ్చి అక్కడ ఉన్న చిన్న పాము మూలంగా ఆటకాయ పాతాళం చేరుకుంటుంది. ఇలా పాము తోక దగ్గరకు రావడాన్ని పాము మింగడం లేక కరవడం అంటారు. ఇక 106వ గడిలో ఉన్న పెద్ద పాము మింగిందంటే ఆటకాయ ఒకేసారి 1వ గడిలోకి వచ్చి పడుతుంది. చివరకు 121వ గడిలో ఉన్న పామును తప్పించుకుని 122వ గడికి ఆటకాయ చేరుకున్నట్లయితే పుణ్యలోకానికి చేరినట్టే. అక్కడ్నుంచి చివరి వరకు వెళ్లి తిరుగుముఖం పట్టి మధ్యనున్న దైవ స్వరూపాన్ని చేరుతుందో ఆ పందెం పడినప్పుడే ఆటకాయ దైవ సన్నిధికి చేరినట్టు చెప్పవచ్చు. దైవ సన్నిధికి చేరినట్టు ఆ వైపు ఈ వైపు ఉన్నవారిని ద్వారపాలకులని, వారు దైవ దర్శనం కాకుండా అడ్డగిస్తూ ఉంటారని, అందువల్ల వాళ్ల చుట్టూ తిరిగిన తర్వాతనే దైవ దర్శనం అవుతుందని ఒక నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేసే సందర్భంలో తెలుగువారు సాధారణంగా ఈ ఆట ఆడుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.